అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. గడిచిన కాలమంతా నీ బలిష్టమైన రెక్కల నీడను భద్రపరిచి మరొక దినాన్ని మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం కొరకు నీకు వందనాలు. ఈరోజు మీరు ఇచ్చిన ఈ యొక్క దినమును కొరకు నీకు వందనాలు. ఈ అక్టోబర్ మాసము చివరి వారంలోకి వచ్చేసాం ప్రభా. ఈ 2020 సంవత్సరం వరకు తండ్రి మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు వందనాలు తెలియచేసుకుంటున్నాం. ఏ రోజున ఏం జరగబోచున్నదో మేము ఎరుగము గనక మెలకువ కలిగి ప్రార్థన విజ్ఞాపనలతో నిన్ను స్తుతించమని సెలవిస్తూ ఉన్నారు. మీకు వందనాలు తెలియచేసుకుంటున్నాం. నీ మాట మమ్మల్ని జీవింపజేస్తుంది, మా బ్రతుకుల్ని బాగు చేస్తుంది గనక మీకే స్తోత్రాలు. నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాం తండ్రి, మీకే స్తోత్రాలు. నీ మాటలో జీవముంది గనక మీకు వందనాలు తెలియచేసుకుంటున్నాం. ఈ రోజున అంతా కూడా నీ కృపా కాపుదల దయచేస్తూ మమ్మల్ని ఈ విధముగా తండ్రి సజీవుల గుంపులో ఉంచినందుకు నీ నామాన్ని స్తుతించి గణపరచడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి మీకే స్తోత్రాలు. వీక్షిస్తున్న ప్రతి బిడ్డ యొక్క హృదయాన్ని ప్రభా తెప్పరిల చేయమని అడుగుతున్నాను. ఏ హృదయంలో ఏ గాయమయ్యున్నదో ఆ గాయాల్ని కట్టువాడవు నీవే, మాన్పువాడవు నీవే గనుక మీకు వందనాలు. మీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినము కంటే శ్రేష్టమని సెలవిస్తున్నారు. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అంటున్నారు. ఈ రోజున మాట్లాడని ఉద్దేశించిన ప్రతి మాట ప్రతి ఒక్క బిడ్డతో సూటిగా తేటగా మాట్లాడి ఈ మట్టి ఘటంలో నీ మహిమైశ్వర్యముతో నింపి నీ నామాన్ని కనపరచుకోమని పరిశుద్ధాత్మ దేవ మీరు నాకు సహాయము చేసి నా మాటలని నాయన ప్రక్కకు నెట్టివేసి నీ మాటలు నా నోటను ఉంచి తండ్రి నీ నామాన్ని కనపరచుకోమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుకుందామండి. తంబురతో సితారతో నాట్యముతో స్తుతించెదను, ఆరాజ దైవము నీవే అని నా స్తోత్ర గీతము నీదేనని, ఆరాజ దైవము నీవే అని నా స్తోత్ర గీతము నీదేనని. తంబురతో సితారతో నాట్యముతో స్తుతించెదను, నాట్యముతో స్తుతించెదను. ఉదయముననే మేల్కొని నీకు స్తోత్రగానము చేసేదను, నీవు చేసిన మేళలు తలంచి కృతజ్ఞతా స్తుతి చెల్లింతును. ఉదయముననే మేల్కొని నీకు స్తోత్రగానము చేసేదను, నీవు చేసిన మేళలు తలంచి కృతజ్ఞతా స్తుతి చెల్లింతును. శ్రమల గుండా వెళ్ళినను చేయి విడువడు నా దేవుడు, వ్యాధి బాధలెన్నైనా స్వస్థపరచును నా యేసు. ఆత్మతో సత్యముతో ఆరాధించెదనా యేసుని, ఆత్మతో సత్యముతో ఆరాధించెదనా యేసుని. తంబురతో సితారతో నాట్యముతో స్తుతించెదను, నాట్యముతో స్తుతించెదను. హల్లెలూయా. ఈరోజున దేవుడు హృదయాన్ని ముందే సిద్ధపరుచుకో అని నిన్న రాత్రి 2 గంటలప్పుడు దేవుడు నాకు ఈ మెసేజ్ని దేవుడు అనుగ్రహించాడు. సో మీతో పంచుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని కోరుకున్నప్పుడు ఆయన ఒక 9 విషయాలు బయలుపరిచారు. సో ఆ హృదయాన్ని ముందే సిద్ధపరుచుకో అని ఆయన ఆ టాపిక్ నాకు ఇచ్చినప్పుడు ఏ విధముగా సిద్ధపరచుకోవాలి దేవా అని దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు మొదటగా మాట్లాడుతూ వచ్చాడు. కీర్తనకారుడు సెలవిచ్చిన విధముగా 5వ కీర్తన 3వ వచనం ప్రకారము, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును అని పలుకుతా ఉన్నాడు. సో ఎప్పుడైతే మనం ఉదయాన్నే లెగిసి మన కంఠస్వరాన్ని దేవునికి వినిపిస్తామో, ఆ ఉదయాన్నే మన ప్రార్థన ఆయన సన్నిధిని సిద్ధము చేసుకొని కాచుకొని ఉంటామో, ఆ ప్రార్థనకి దేవుడు చెవియొగ్గి ఆలకించి ఉత్తరాన్ని ఇవ్వటానికి ఇష్టపడతా ఉన్నాడు. ఉదయాన్నే లెగిసి దేవుని సన్నిధిలో మనము మొరపెడితే, ప్రార్థిస్తే, విజ్ఞాపన చేస్తే దేవుడు ఆ ప్రార్థనకి జవాబిస్తాను అని అంటున్నాడు. సిద్ధపాటు కలిగి ఉండండి అని అంటా ఉన్నాడు. మొదటి మాటగా ఆయన సెలవిస్తా ఉన్నాడు,
ఆయన రాకడ కొరకు సిద్ధపడండి అని సెలవిచ్చాడు ఈ రోజున. సో ఆయన ఏ సమయంలో రాబోతున్నాడో మనం ఎరుగము గనక ఆయన రాకడ కొరకు మనం అన్ని కూడా సిద్ధం చేసుకొని ఉండాలి, రక్షణ పొందుకొని ఉండాలి, ఆ విధముగా సిద్ధపడి ఉండండి అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. సో గెట్ రెడీ ఆర్ బీ ప్రిపేర్డ్ ఫర్ హిస్ సెకండ్ కమింగ్ అని దేవుడు మనతో ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాడు. ఆల్రెడీ అన్ని సూచనలు జరుగుతూ ఉన్నాయి రెండవ రాకడ కొరకు. ఆయన రాకడ కొరకు నీ సిద్ధపడకపోతే పరలోక రాజ్యానికి వారసులు ఏ విధంగా అవుతాము? ఆ నిత్య జీవాన్ని కోల్పోతే అన్ని సంపాదించుకొని ఏమి ప్రయోజనం ఈ లోకములో? కనుక దేవుడు మాట సెలవిస్తా ఉన్నాడు, నా రాకడ ఒక దొంగ వలె నేను వచ్చేదను, మీరు సిద్ధపాటు కలిగి ఉండండి అని సెలవిస్తా ఉన్నాడు. అది మనం ప్రకటనల గ్రంథము 22:7 చూసుకుంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు అని సెలవిస్తా ఉన్నాడు. ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆయన ఏ విధముగా ఆయన యొక్క రాకడ ఉంటుందో మనం ఎరుగము గనక ఎప్పుడు కూడా మెలకువ కలిగి ఉండండి. ప్రార్థన విజ్ఞాపనతో ఆయన స్తుతించండి. ఎల్లప్పుడూ ఆయన సత్యాన్ని అనుసరించి నడుచుకోండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఆయన యొక్క ప్రవచన వాక్యాల్ని గైకొని దాని ప్రకారము మనం గనక నడవగలిగితే మనం ధన్యులము అని దేవుని యొక్క వాక్యం ప్రకటనల గ్రంథంలో నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే 22 ప్రకటనల గ్రంథంలో 12 ప్రకారము, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అని సెలవిస్తా ఉన్నాడు. ఆయన దగ్గర జీతం ఉంది. ఆయన అల్ఫా ఒమేగా అయి ఉన్నాడు, ఆది అంతమై ఉన్నవాడు, మొదటివాడు కడపటివాడు అయి ఉన్నాడు. ఏ క్షణాన్ని ఆయన రాబోతున్నాడో తెలియదు. మనం గనక అలర్ట్ గా ఉండకపోతే, మనం గనక సిద్ధం కలిగి ఉండకపోతే ఆ యొక్క నిత్య జీవానికి వారసులు అవటము అనేది మనకి జరిగే పని కాదు. సో ఎప్పుడైతే మనం సిద్ధపడి ఉంటామో మన కొరకు ఆయన ఒక జీతాన్ని సిద్ధపరిచి ఉంచాను అని అంటున్నాడు. మనం చేసే ప్రతి పనికి కూడా ఒక జీతాన్ని ఆయన ఆల్రెడీ సిద్ధపరిచి ఉంచాడు. ఇప్పుడు ఏ విధంగా అయితే మనం ఒక బ్యాంకులో అమౌంట్ని డిపాజిట్ చేసుకుంటే సేఫ్గా ఉన్నాము అని అనుకుంటామో, అదేవిధంగా మనం ఎప్పుడైతే ప్రార్థన అనేది డిపాజిట్ చేసుకుంటూ ఉంటామో, ఆ ప్రార్థన డిపాజిట్ వల్ల మన బ్రతుకు దినములంతా మన పిల్లలకి కూడా ఆశీర్వాదకరంగా ఉండటానికి, ఆ రెండవ రాకడిని ఎదుర్కోవటానికి సంసిద్ధంగా మీరు ఉన్నారా అని దేవుడు ఈ రోజున మన అందరినీ కూడా అడుగుతూ ఉన్నాడు. సో ఎప్పుడైతే ఆయన దగ్గర జీతం ఉందని తెలుసుకుంటావో, ఆ యొక్క పనిలో నువ్వు ఎప్పుడైతే నిమగ్నమవుతావో, కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారంటున్నాడు, ఆ పనివారిలో నీవు జత పనివారిగా ఉండి గనక ప్రార్థన నువ్వు గనక వర్క్ చేయగలిగితే, ఆ యొక్క వ్యవసాయదారుడిగా గనక నీవు గనక ఉండగలిగితే, ఆ యొక్క బీడు భూములను దున్నగలిగితే, ఆయన యొక్క రాకడికి నువ్వు అనేక మందిని సిద్ధపరచగలిగితే నీ జీతము నీకు ఆయన బహుమానముగా నేను నా దగ్గర ఉంది అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఆ రాజ్య సువార్తను నువ్వు ప్రకటించాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆయన సెకండ్ కమింగ్ కి నువ్వు ఏ విధముగా సిద్ధపడుతూ ఉన్నావు? ఒక నిర్లక్ష్యముతో, ఒక నిరాశతో, నిస్పృహతో, ఒక అలక్ష్యమైన స్వభావముతో ఉంటే దేవుడు రాకడికి నువ్వు ఆ యొక్క సెకండ్ కమింగ్ లో నీవు విడవబడతావేమో చూసుకో అని దేవుడు మొదటగా ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. రెండవ విషయం చూసుకుంటే, ఆయన స్వరము వినటం కొరకే సిద్ధపరుచుకోండి అని అంటా ఉన్నాడు. ఆయన యొక్క స్వరము ఎలాంటిది అని అంటే, అది మనం 29 కీర్తన 4:5-8 ఆ వచనాల్లో కనుక మనం చూస్తా ఉంటే, ఆయన స్వరము బలమైనది అని మనం చూస్తా ఉన్నాం. అలాగే బహుగా అది ప్రభావము గలది అని చెబుతా ఉన్నాడు. అంతేకాకుండా దేవదారు వృక్షాల్ని విరుస్తుంది, లెబనోను దేవదారు వృక్షాల్ని ముక్కలుగా విరుస్తుంది, అరణ్యమును కదిలిస్తును, లేళ్లను ఈనజేయును అని అంటున్నాడు. ఎప్పుడైనా ఆయన స్వరం వింటూ ఉన్నావా? ఆయన చల్లని ఆ యొక్క మెల్లని ఆ స్వరము నువ్వు వినగలిగితే ఆయన ఏమి నీ పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడో అది నువ్వు నేను తెలుసుకోగలుగుతాం. ఊరికేనే మనం ఏదో పొద్దున్నే లెగుస్తున్నాము, సాయంత్రం అవుతుంది, రాత్రి అవుతుంది, మరి అలా గడిచిపోతుంది అని అనుకుంటే ఎవరికి ఉపయోగం ఉండదు. కానీ ఆయన కొరకు నువ్వు గనక బలమైన సాధనంగా వాడబడాలి అంటే, ఆయన చెబుతున్న మాటని ఆ స్వరాన్ని వినగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. కొన్ని కొన్ని విషయాలు ఆయన మనకు దైవజనుల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు, కలల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, స్వరము ద్వారా కూడా మాట్లాడుతూ ఉంటాడు. మనకి అన్య జనుల ద్వారా కూడా అనేకమైన విషయాల్ని నేర్పిస్తూ ఉంటాడు. ఈ రోజున ఇక్కడ కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు, ఆయన యొక్క స్వరము లేళ్లను ఈనజేస్తుంది అని అంటున్నాడు. నీవు ఆయన స్వరము వినటానికి సిద్ధపడు అని అంటా ఉన్నాడు. ఆయన ఎన్నో విషయాలు నీకు నాకు బయలుపరచడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. నీవు ఒక చెవిటివాడిగా, చెవిటిదానిగా ఉంటే గనక ఆయన స్వరమును వినకపోతే నష్టపోయేది మనమే. కనుక దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన స్వరము వినుటకు సిద్ధపడు అని అంటున్నాడు. మూడవదిగా ఆయన చెప్తా ఉన్నాడు, ఆయన వాక్యము కొరకు సిద్ధపడు అని అంటా ఉన్నాడు. నిన్ను నువ్వు సిద్ధపరుచుకో అని అంటున్నాడు. ఆ వాక్యము వెల్లడొకటి తోడనే వెలుగు కలుగుతుంది అని అంటున్నాడు. వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యన వసించి ఉన్నాడు అని మనం వాక్యం సెలవిస్తా ఉంది. సో అది రెండంచులు కలిగిన వాడి అయిన ఖడ్గము, ఎటువంటి అదైనా సరే ఆ యొక్క వాక్యము ద్వారా నీవు విభాగింపబడినట్లుగా
ఆ యొక్క వాక్యమును నీవు ఎప్పుడైతే అనుసరించి నడుచుకుంటావో దేవుడు అంటూ ఉన్నాడు, ఆ వాక్యము నిన్ను సత్యంలోనికి నడిపిస్తుంది, ఆ సత్యము నిన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తుంది అని అంటున్నాడు. సో ఇక్కడ యూ షుడ్ బి ఏబుల్ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డైలీ. దేవుని యొక్క మాటని, దేవుని యొక్క వాక్యమును ఆయన ఏమైతే నీతో మాట్లాడాలనుకుంటున్నాడో వాక్యము ద్వారా మాట్లాడతాడు. సో ఇక్కడ మనం 119 కీర్తన 147-148 వచనంలో గనక చూస్తే కీర్తనకారుడు ఇక్కడ అంటున్నాడు, తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను అని అంటున్నాడు. ఏ జామైనా సరే, ఎట్లాంటి సమయంలో అయినా సరే, నీవు గనక దేవుని దగ్గరికి వచ్చి ఆయన యొక్క మాట కొరకు ఆశ పెట్టుకొని నువ్వు గనక మొరపెడితే దేవుడు జవాబిచ్చేవాడై ఉన్నాడు. అలాగే అంటున్నాడు, నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రిజాములు కాకమునిపే తెరుచుకుందును అని అంటున్నాడు. ఒక కీర్తనకారుడు ఎంతో చక్కటి మాటలు ఆ వాక్యము గురించి సెలవిస్తూ ఉన్నాడు. సో నువ్వు ఏ విధముగా వాక్యాన్ని చదువుతూ దేవుని కొరకు ఆ వాక్యాన్ని హృదయపూర్వకంగా స్వీకరించి సిద్ధపాటు కలిగి ఉంటూ ఉన్నావు, వాక్యము నిన్ను ఎప్పుడైతే ఆ సత్యంలోనికి నడిపిస్తూ ఉంటుందో అనేకమైన విషయాల్ని నువ్వు బైబిల్లో నుంచి తెలుసుకోగలుగుతావు. సో ఆ విధముగా దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ధ్యానించగలుగుతూ ఉన్నావా? ఆర్ యు ఏబుల్ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డైలీ? ఆయన సన్నిధిలో మొరపెట్టగలుగుతూ ఉన్నావా? వాక్యం చదువుతూ ఉన్నప్పుడు అనేకమైన సత్యాలు మనతో దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. మనం ఏ విధంగా బ్రతకాలో, ఏ విధముగా బ్రతకకూడదో, ఏ విధముగా మాట్లాడాలో, ఏ విధముగా మనం నడవాలో, ఏ విధముగా పొందుకోవాలో, ఈ విషయాలన్నీ కూడా వాక్యం చదువుతూ ఉన్నప్పుడు మాత్రమే మనం అర్థం చేసుకోగలుగుతాం. సో వాక్యము కొరకు నువ్వు సిద్ధపడు అని అంటున్నాడు. 4వ మాటగా మనం గనక చూసుకుంటే ఆయన నీతి వస్త్రము కొరకు సిద్ధపడు అని సెలవిస్తూ ఉన్నాడు. నీతి వస్త్రాన్ని ఆయన ధరింప చేయాలి అనుకుంటున్నాడు. ద రోబ్ ఆర్ ఎల్స్ ద గార్మెంట్ ఆఫ్ రైచియస్నెస్, నీకు నాకు ఎంత అవసరమైనది. మన 59 యెషయా గ్రంథం 17 వచనం గనక చూడగలిగితే, నీతిని ఆయన ఒక కవచముగా ధరించుకొని ఆ రక్షణను తల మీద శిరస్త్రాణముగా ఆయన ధరించుకొని ఉన్నాడట. సో ఈ రోజున నీతిని కవచముగా నీవు నేను ధరించుకున్నప్పుడు, ఆ నీతి వస్త్రముతో కప్పబడినప్పుడు, ఆ నీతి అనే మస్తిక వృక్షము క్రిందకు మనం రాగలిగితే, నీతి అని ఆయన పేరు పెట్టి మనల్ని పిలిచేవాడై ఉన్నాడు, మనల్ని నీతిమంతులుగా చేయవాడై ఉన్నాడు. కనుక ఆయన నీతి వస్త్రము కొరకు నీవు నేను సిద్ధపడాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నాడు. అలాగనే ఇంకొక మాట చూసుకుంటే ఆయన రక్షణ కొరకు సిద్ధపరచుకోవాలి అని సెలవిస్తూ ఉన్నాడు. ఆయన రక్షణ ఎప్పుడు కూడా ఆయన సిద్ధంగానే ఉన్నాడు. ఎవరు నశించిపోట ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఆ నశించిపోతున్న ఆత్మల కొరకు అనేకుల్ని ఆయన సిద్ధపరచటానికి, అనేకుల్ని రక్షించటానికి ఆయన లోకానికి వచ్చాడు. సో ఆయన అంటున్నాడు, బీ ప్రిపేర్డ్ ఆర్ గెట్ రెడీ టు రిసీవ్ ద సాల్వేషన్ ఫ్రమ్ మీ అని సెలవిస్తూ ఉన్నాడు. ఆయన ఇచ్చిన రక్షణను నీవు గట్టిగా పట్టుకొని గనక నిలబడితే ఆ రక్షణ నిన్ను ఆ యొక్క ప్రభు పాదాల దగ్గరికి తీసుకువెళ్తుంది. అదే మనం రోమీయులకు రాసిన పత్రిక 10:9 వచనంలో గనక చూడగలిగితే అక్కడ ఆయన ఒక మంచి మాట సెలవిస్తూ ఉన్నాడు, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించినడలా నీవు రక్షించబడదువు. ఆయన 3వ దినాన తిరిగి లేచాడని, ఆయన మరణాన్ని గెలిచిన వాడని, సాతాన్ని గెలిచిన వాడని, ఆయన అన్నిటి మీద జయము కలిగిన వాడని, నువ్వు గనక ఆయనని హృదయంలో ఆయనని చేర్చుకోగలిగితే, హృదయంలో నువ్వు విశ్వసించగలిగితే నీవు రక్షించబడతావు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు నశించిపోవటం దేవుని చిత్తం కాదు. అందరూ అంతటా మార్మన్స్ పొందుకోవాలి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఒకప్పుడు నేను కూడా అన్యుల్లో ఉన్నదాన్నే, కానీ యేసుక్రీస్తు ప్రభు గురించి ఒకరు నాకు తెలియచేసినప్పుడు, ఆ గొప్ప సత్యాన్ని నేను తెలుసుకొని ఆ రక్షకుడిని నేను స్వరక్షకుడిగా అంగీకరించినప్పుడు నా జీవితంలో అనేకమైన విషయాలు దేవుడు బోధ చేసి ఈ రోజున మీతో పంచుకోవటానికి దేవుడు ఈ విధముగా నిలబెట్టాడు. సమస్త మహిమ ఘనత ఆయనకే, ప్రభావాలు చెల్లునుగాక. ఆయన మృతుల్లో నుంచి లేపబడ్డాడని నీ హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే నీవు రక్షించబడతావు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అదే విధముగా 119వ కీర్తన 166లో సెలవిస్తా ఉన్నాడు, యెహోవా నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను అని అంటున్నాడు కీర్తనకారుడు. ఆయన రక్షణ కొరకు కనిపెట్టుకొని ఉంటే నిన్ను రక్షించడానికి ఆయన ఒక్కడే సమర్థుడు. యెహోవా ఆధీనంలో ఉంది ఆ రక్షణ అనుగ్రహించబడాలి అని అంటే. సో ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో, ఎప్పుడైతే నువ్వు దేవుని మాటకు లోబడతావో, దేవుని యొక్క వాక్యాన్ని హృదయపూర్వకంగా స్వీకరిస్తావో, ఆ హృదయంలో నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసిస్తావో నీవు రక్షించబడతావు. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే తప్ప ఆ పరలోక రాజ్యానికి వారసులు అవరు అని నికోదేముతో సెలవిస్తా ఉన్నాడు.
అదే విధంగా 119వ కీర్తన 174లో సెలవిస్తా ఉన్నాడు, యెహోవా నీ రక్షణ కొరకు మిగుల ఆశపడుచున్నాను అని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. నీవు ఎవరి మీద ఆశ పెట్టుకొని ఉన్నావు? నీవు దేనిని నమ్ముతూ ఉన్నావు? ఈ రోజున ఆ రక్షించే రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుని స్వరక్షకుడుగా నువ్వు అంగీకరించగలుగుతా ఉన్నావా? దేవుడు అంటున్నాడు, నా రక్షణ కొరకు నువ్వు సిద్ధపడు అని అంటున్నాడు. ఏ సమయంలో ఏం జరగబోతుందో తెలియదు, ఎలా ఉంటుందో పరిస్థితులు తెలియదు, కనుక సిద్ధపడు అని అంటా ఉన్నాడు. ఇంకొక మాట చూసుకుందాం, ఆయన తలుపు యొద్ద తట్టినప్పుడు తలుపు తీయుటకు సిద్ధపడవాలి అని సెలవిస్తా ఉన్నాడు. హృదయం అనే తలుపు యొద్ద ఆయన తట్టుచూ ఉన్నాడు. 3వ అధ్యాయము 20వ వచనము ప్రకటన గ్రంథంలో గనక మనం చూస్తే, ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడ్ల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయదుము. అతనితో కలిసి దేవునితో కలిసి భోజనము చేసే గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇస్తాను అని అంటున్నాడు. నాకు తెలిసిన ఒక ఆంటీ వాళ్ళు భోజనం చేసేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూర్చొని పక్కన ఒక పీట వేసేదట. అప్పట్లో పీటలు, ఇప్పుడంటే డైనింగ్ టేబుల్స్ వచ్చినాయి, అప్పట్లో పీటలు ఉండేవి. సో ఆ పీట వేసి అక్కడ ఖాళీగా ఆ పీటను అలాగ వేసి ఉండేదట వీళ్ళ ఫ్యామిలీ అంతా ఇక్కడ భోజనం చేస్తూ ఉన్నప్పుడు. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడికి వచ్చి కూర్చొని వారితో కలిసి భోజనం చేయటము, ఆవిడ చూడటం, ఆవిడ పంచుకున్న మాట. సో అలాగన పరిశుద్ధాత్మ దేవుడు మనతో కలిసి ప్రయాణం చేయాలని, మనతో కలిసి జీవించాలని, మనలో ఆయన ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. ఆయనకి గనక నువ్వు చోటు ఇవ్వగలిగితే, ఆయన నీ హృదయం అనే తలుపు యొద్ద ఆయన నాక్ చేసినప్పుడు, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఓపెన్ ద డోర్, గాడ్ ఈజ్ వాంటింగ్, ఆయన నీ లోనికి రావాలని కోరుకుంటా ఉన్నాడు. హి వాంట్ టు డ్వెల్, ఆయన మనతో నివాసం చేయాలనుకుంటా ఉన్నాడు. సో ఆ హృదయంలో విశ్వసించి రక్షణ కలుగునట్లుగా నీ నోటితో ఒప్పుకో అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అలాగే ఇంకొక మాట చూసుకుందాం, ఆయన తలుపు యొద్ద తట్టినప్పుడు ఆయన కొరకు పరుగు పెట్టుటకు సిద్ధపడు అని అంటున్నాడు. ఎన్నో రకాల పరుగులు ఉన్నాయి కదండి, కానీ దేవుని కొరకు నువ్వు నేను పరుగు పెట్టాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఆయన కొరకు నీవు యూ షుడ్ రన్ ఫర్ జీసస్, రన్ ఫర్ జీసస్ ఎవ్రీ ఇయర్ మనకి నడుస్తూ ఉంటుంది కదండి. ఆ విధముగా ఆయనతో కలిసి నువ్వు పరుగులు తీయగలుగుతున్నావా? సాతాను కూడా చాలా పరుగులు తీస్తూ ఉన్నాడు. అనేక మందిని నశింపచేయాలని, అనేక మందిని వాడి వలలో వేసుకోవాలని చూస్తూ ఉన్నాడు. మనం హబక్కూకు 1వ అధ్యాయము 15-16 వచనాల్లో గనక చూడగలిగితే, వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు ఉరుల్లో వేసేసుకొని ఆ యొక్క వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయిచున్నాడు, వలకు బలు అర్పించుచు ఉన్నాడు, తన ఉరులకు ధూపము వేయిచున్నాడు. చూసారండి, ఎంత సాతాను ఎంత మనుషుల్ని కబ్జా చేసి ఆ యొక్క అగ్ని ఆరదు, పురుగు చావదు ఆ ప్రాంతంలోనికి వారిని తీసుకువెళ్ళాలని, లాక్కొని వెళ్ళాలని, ఈడ్చుకొని వెళ్ళాలని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, వల వేస్తూ ఉన్నాడు. ఆ వలలోకి చిక్కుపోయిన వారు మళ్ళీ బయటికి రావటానికి విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళకి అది సాధ్యము కాని పరిస్థితిగా, ఎంతోమంది దుఃఖములో, వేదనలో, కట్లలో, బంధకముల్లో, ఆ యొక్క బానిసత్వంలో, ఆ యొక్క చెడు వ్యసనాలలో ఎంతోమంది ఆ యొక్క పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకు అనంటే, దేవుని యొక్క సత్యమైన వాక్యాన్ని హృదయపూర్వకంగా స్వీకరించకుండా నామకార్థంగా, నామకార్థ భక్తితో, నామకార్థ క్రైస్తత్వముతో బ్రతుకుతూ ఉన్నారు. నేటి దినాల్లో చాలామంది అలాగే ఉన్నారు. సత్యము మిమ్మల్ని ఎప్పుడైతే తెలుసుకుంటారో అది నిన్ను సర్వ సత్యంలోనికి నడిపిస్తుంది, స్వతంత్రులుగా చేస్తుంది. యు విల్ గెట్ ఫ్రీడమ్ వెన్ యు నో ద ట్రూత్. వెన్ యు నో ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. సో ఆ విధముగా దేవుని కొరకు నువ్వు పరుగు తీయగలుగుతా ఉన్నావా? 2వ తిమోతి 4వ అధ్యాయం 7-8 వచనాలు చూసుకుంటే పౌలు భక్తుడు చాలా చక్కటి మాట అక్కడ సెలవిస్తా ఉన్నాడు. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నీకోసం, నా కోసం దేవుడు నీతి కిరీటాన్ని ఉంచాను అని సెలవిస్తా ఉన్నాడు. మంచి పోరాటము పోరాడాలి అని కోరుకుంటా ఉన్నాడు. ఎన్నో రకాల పోరాటాలు మనుషులు నేటి దినాల్లో ఎదుర్కొంటూ ఉన్నారు. ఎన్నో రకాలు యుద్ధము జరుగుతూ ఉన్నాయి. చాలా కుటుంబాల్లో నెమ్మది లేక యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్కరు ఆ చెడ్డ వ్యసనాలకి లోనైపోయి కుటుంబంలో నెమ్మది లేక, సమాధానం లేక ఉంటున్న పరిస్థితులు, పోరాడవలసిన సమయాల్లో పోరాడలేని పరిస్థితులు, బలహీనపరుస్తున్న పరిస్థితులు, ఆ కుటుంబ వ్యవస్థని చిన్నాభిన్నమైపోయే పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నాం. దేవుడు అంటున్నాడు, ఈ రోజున నీ పరుగుని నా వైపును గనక తిప్పుకుంటే
నేను ఆ పరుగును కడముట్టించడానికి సమర్థుడిని అంటున్నాడు. పౌలు అదే విధముగా చేశాడు. ఒకప్పుడు హింసకుడు, దూషకుడు, హానికరుడే, కానీ పౌలు ఒకప్పుడు సౌలుని దేవుడు పౌలుగా మార్చాడు. దమస్క మార్గంలో ఒక ఎన్కౌంటర్ జరిగినప్పుడు సౌలు యొక్క జీవితము మార్చబడి ఆ యొక్క గమలియేలు పాదాల దగ్గర అత్యున్నతమైన విద్యాభ్యాసం చేసి ఎంతో చక్కటి సేవను మూడు మిషనరీ పరిచయం చేయటం మనం చూస్తూ ఉన్నాం. పౌలు ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక్కసారే ఒక మార్పు కాదు, కానీ ఆ యొక్క అంచెలంచెలుగా ఆ యొక్క పౌలు చేసిన పరిచర్యలు మనం చూడగలిగితే ఎంతో క్రీస్తును పోలి జీవించాలని, ఆ పరిశుద్ధతను ఎల్లప్పుడూ కాపాడుకోవాలని అనేక సార్లు ఆ యొక్క సంఘాలకు రాస్తూ మనం చదువుతూ ఉన్నాం ఆ పత్రికలను. సో ఆ విధముగా ఎప్పుడైతే నీవు ఆ నీతి కిరీటం నీ కొరకు దాచబడి ఉన్నది అని నువ్వు తెలుసుకుంటావో దాని కొరకు పరుగులు పెట్టడం నువ్వు నేర్చుకోవాలి. సో నీతి కిరీటము నీ కొరకు నా కొరకు దాచబడి ఉన్నది అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఎన్నో రకాల సిద్ధపాట్లు మనం కలిగి ఉంటాం కదండి. మామూలుగా లోకంలో మనం గనక చూసుకుంటే ఎన్నో రకాలుగా ఒక విఐపి మన ఇంటికి ఎవరన్నా వస్తున్నారు అన్నప్పుడు మనం చాలా సిద్ధపాటు కలిగి అన్ని కూడా అరేంజ్మెంట్స్ అన్ని చాలా చక్కగా ఉన్నాయో లేవో చూస్తూ ఉంటాం. ఒక సామాన్య మానవుడే మన ఇంటికి వచ్చినప్పుడు మనం అంత కేర్ఫుల్గా అన్ని కూడా ఎలా అమర్చబడి ఉన్నాయి అవన్నీ చెక్ చేసుకుంటూ ఉంటాం. ఏదైనా తక్కువ అవుతుందేమో, ఏదైనా అక్కడ వాళ్ళకి ఆ కంఫర్ట్స్ ఏమైనా తక్కువ అవుతాయేమో అని చూస్తూ ఉంటాం. ఒక మామూలు మనిషి వస్తేనే మనం అంత కంఫర్టబుల్గా ఉన్నారా లేదా, వాళ్ళకి అన్ని కంఫర్ట్స్ ఇస్తున్నామా లేదా అని చూస్తూ ఉన్నప్పుడు దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు కొరకు నువ్వు ఎంతవరకు పరుగులు పెడతా ఉన్నావు, ఆయన నీ దగ్గరికి వస్తాను అన్నప్పుడు నువ్వు ఎంతవరకు సిద్ధపాటు కలిగి ఉండగలుగుతున్నావు. దేవుడు ఈ రోజున మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మరొక మాట చూసుకుందాం, 8వ మాట, దేవుని రాజ్యము కొరకు సిద్ధపడాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని రాజ్యము కొరకు సిద్ధపడాలి. సో యూ షుడ్ గెట్ రెడీ ఫర్ హిస్ కింగ్డమ్ అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. మొదట ఆయన నీతిని రాజ్యమును వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని అంటున్నాడు. ఆయన నీతిని రాజ్యాన్ని నువ్వు ఎప్పుడైతే వెతుకుతావో ఆటోమేటిక్గా నీకు కావలసినవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తాడు దేవుడు. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవమై ఉన్నాడు. ఆయన ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు చేరలేరు అని సెలవిస్తా ఉన్నాడు. ఆయన గుండానే, ఆయనను మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో రక్షకుడుగా, ఆయన ద్వారానే మనం తండ్రి యొద్దకు చేర్చబడతాము. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో COVID-19 స్టార్ట్ అయిన తర్వాత అందరూ కూడా 3 మంత్స్ 4 మంత్స్ కావాల్సిన ప్రొవిజన్స్ అన్ని కూడా సిద్ధపరిచేసుకున్నారు. ఎక్కడ కరువు వస్తుందో, ఎక్కడ ఏవి దొరకకుండా పోతే మనం కరువుల్లో పడిపోతామేమో అని చెప్పేసేసి అలాగన అన్ని ప్రొవిజన్స్, ఆ కావలసిన సరుకులు అన్ని కూడా తీసుకొచ్చుకొని మనం పెట్టుకున్నాం. ఈ లోకపరంగా ఒకటి మనకి కరువు రాబోతుందని తెలిస్తే అంత అలర్ట్గా ఉన్నప్పుడు ఆ రాజ్యము, ఆ యొక్క రెండవ రాకడకి మనం ఇంకెంత సిద్ధపడాలి, ఆయన యొక్క రాజ్యాన్ని మనం ఎంతగా ఆ వెతికి ఆయనను వెంటాడాలి, ఆ రాజ్యము కొరకు నీవు ఎంతవరకు పోరాటం చేసి అనేక ఆత్మలను రక్షించగలుగుతా ఉన్నావు. ఒక నామకరణ క్రైస్తత్వముగా ఏదో ఉన్నామనంటే ఉన్నాము, వెళ్ళామంటే చర్చ్కి వెళ్ళాము వచ్చాము అన్నట్లుగా ఉందా లైఫ్? కానీ ఏదైనా సాధించాలి, దేవుని కొరకు ఏదైనా నేను చెయ్యాలి, ఈ పోరాటము నా పక్షంగా దేవుడు చేస్తాడు, యుద్ధము ఆయన చేస్తాడు, నేను ఆయన కొరకు నిలబడితే ఆయన నా పక్షముగా యుద్ధము చేయవాడు అని ఒక ధైర్యం కలిగిన ఆత్మతో నువ్వు గనక నిలబడగలిగితే, దేవుని యొక్క రాజ్యంలో అనేక ఆత్మలను నువ్వు రక్షించగలిగితే, ఆయన అంటున్నాడు బలా మంచి దాసురాలారా అని అంటున్నాడు. బుద్ధిగల కన్యకలు ఎప్పుడు కూడా వాళ్ళు సిద్ధపాటు కలిగి ఆ నూనెను వాళ్ళ బుడ్డిలో ఎప్పుడు కూడా సిద్ధం కలిగి ఉంచుకున్నారు. ఆ 5 బుద్ధిగల కన్యకలు దేవుని రాజ్యానికి వెళ్ళటానికి దేవుడు ఆయనకు అనుమతి అనుగ్రహించాడు. బుద్ధి లేని కన్యకల వలె ఉన్నావా, బుద్ధిగల కన్యకల వలె ఉన్నావా, సిద్ధపాటు కలిగి ఉంటా ఉన్నావా? అలాగే 9వ మాటగా చూసుకుంటే వధువు సంఘముగా సిద్ధపడాలి అని అంటున్నాడు. వరుడుగా ఆయన ఇచ్చే వేళ నీవు ఆ యొక్క వధువుగా సిద్ధము కలిగి ఉంటున్నావా? ఆ సంఘములో నీ యొక్క పాత్ర ఏదైనప్పటికీ, ఒక సార్వత్రిక సంఘములో నీవు ఒక సభ్యురాలుగా, ఒక సభ్యుడిగా ఉండి దేవుని కొరకు నువ్వు ఎంతవరకు ఆయన యొక్క పనిలో నిమగ్నం అవుతూ ఉన్నావు. ఇది చిన్న పని కదా నేనెందుకు చెయ్యాలి అని అనుకోకుండా ఆ చిన్న పనిలో కూడా ఎప్పుడైతే నువ్వు నమ్మకంగా చేస్తావో దేవుడు గొప్ప వాటిని మనకు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. వెదర్ ఇట్ మే బి ఎ స్మాల్ వర్క్ ఆర్ ఎ బిగ్ వర్క్, ఆర్ ఏబుల్ టు కంప్లీట్ ఇట్, ఆర్ ఏబుల్ టు షో యువర్ ఇంట్రెస్ట్ ఇన్ గోయింగ్ ఫార్వర్డ్ టువర్డ్స్ లార్డ్. ఆయన వైపును నువ్వు తిరగగలిగితే ఆయన నీ వైపును తిరుగుతానని అంటున్నాడు. ఆ కట్ల నుంచి నేను విడిపిస్తానని అంటున్నాడు. ఆ యొక్క వధువు సంఘములో, ఆ యొక్క వరుడుగా ఆయన ఇచ్చే వేళ ఎత్తబడే సంఘములో, ఎత్తబడే గుంపులో, ఎత్తబడే వ్యక్తిగా నీవు ఉంటున్నావా? నేను నా ఇంటి వారము యెహోవాని సేవించదము అని దేవుని మీద ఆధారపడగలుగుతున్నావా? దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సో
మరొక మారు ఈ రోజున చూసుకుంటే ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి అని అంటున్నాడు. ఆయన స్వరం వినటం కొరకు నువ్వు సిద్ధపడు అని అంటున్నాడు. ఆయన వాక్యము కొరకు సిద్ధపడు అని అంటున్నాడు. ఆయన రక్షణ కొరకు సిద్ధపడాలి అని అంటున్నాడు. ఆయన తలుపు యొక్క తట్టినప్పుడు తలుపు తీయటానికి సిద్ధపడు అని అంటున్నాడు. ఆయనతో పరుగు పెట్టుటకు సిద్ధపడు అంటున్నాడు. ఆయన నీతి వస్త్రము కొరకు సిద్ధపడు అంటున్నాడు. ఆయన రాకడ కొరకు సిద్ధపడు అని అంటున్నాడు. వధువు సంగముగా నీవు సిద్ధపడు అని అంటున్నాడు. ఈ 9 విషయాల్లో దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ పడిపోయి ఉన్నా ఆ స్థలంలో నువ్వు గనక నిలబడగలగటానికి సిద్ధపడితే ఆయన నిన్ను నిలబెట్టేవాడై ఉన్నాడు. ఏది కోల్పోయినా జీవితంలో నీవెంత నష్టపోయినా మరలా తిరిగి ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. సిద్ధపడదామా ఈ రోజున దేవుని యొక్క రాజ్యము కొరకు, దేవుని యొక్క నీతిని రాజ్యాన్ని వెతకటానికి సిద్ధపడదామా? ఆయన కొరకు నువ్వు ఎంత శ్రమ పడితే అంత విధేయత కలిగి ఆ యొక్క దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. సో వరుడుగా ఆయన ఇచ్చే వేళ నీవు వధువు సంఘములో ఒక సభ్యురాలుగా ఒక సభ్యుడిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నావా? ఆ యొక్క సంఘంలో నీకు ఇచ్చిన పనిని, అప్పగించిన పనిని నమ్మకంగా చేయగలుగుతా ఉన్నావా? మనుషుల్ని మెప్పించడానికి మనుషుల యొక్క మెప్పులు కోరుకొని మనుషులు ఈ రోజును పొగుడతారు, రేపు అదే నోటుతో మరలా తిడతారు. ఆ 2 నాలుకలు కలిగిన ఒక మనుషుల్ని మనం పట్టించుకోవాల్సిన పని లేదు. మెచ్చుకునేవారు ఎలా ఉన్నా మెచ్చుకుంటారు, మెచ్చుకోని వారు నువ్వు ఏం చేసినా వాళ్ళు నీలో ఫాల్ట్ వెతుకుతూనే ఉంటారు. అందుకనే మనుషుల వైపు చూడొద్దు, జీవాధిపతి అయిన యేసు వైపు చూస్తూ నీ పరుగును తుదముట్టించాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. పౌలు అలాగన 3 మిషనరీ పరిశీలనలు చేయటమే కాకుండా 5 సార్లు 1 తక్కువ 40 దెబ్బలు తినటం చూస్తా ఉన్నాం. అనేక మార్లు విడవబడిన పరిస్థితి, ఓడ బ్రదలైపోయిన పరిస్థితి, రాళ్ల చేత రువబడిన పరిస్థితి, ఈడ్చుకొని వెళ్ళబడిన పరిస్థితుల్లో ఎప్పుడు కూడా దేవుని యొక్క హస్తాన్ని ఆయన విడిచిపెట్టలేదు. ఒక పౌల జీవితాన్ని దేవుడు వాడుకొని ఉండగా మన జీవితాన్ని కూడా దేవుడు వాడుకోవటానికి ఇష్టపడతా ఉన్నాడు. సిద్ధపడదామా? అలాగన ఒక పాట పాడుకుందాం. సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై, సిద్ధపరిశుదాం సిద్ధపరిశుదాం మన హృదయము ప్రభు కొరకై. సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై, సిద్ధపరిశుదాం సిద్ధపరిశుదాం మన హృదయము ప్రభు కొరకై. సిద్ధ మనసను జోళ్ళు తొడిగి సమాధాన సువార్త చాటెదము, సమాధాన సువార్త చాటెదము. సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై, సిద్ధపరిశుదాం సిద్ధపరిశుదాం మన ప్రభు కొరకై, మన హృదయము ప్రభు కొరకై. అలాగనే సిద్ధపడి దేవుని రాజ్యాన్ని వెతికి ఆయనను మాత్రమే వెంబడించి ఆయనను మాత్రమే సంతోషపెట్టే వారముగా మనమందరం ఉండాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడా నీకు వందనాలు. కృపాసత్య సంపూర్ణుడా నీకు వందనాలు తెలియచేసుకుంటున్నాం. ఈ రోజున మేమేమై ఉన్నామది నీ కృప తండ్రి. ఎన్నో విషయాలు ఈ రోజున నాయనా మాతో మాట్లాడారు. నాయనా, ఏ విధముగా మీ రాకడ కొరకు మేము సిద్ధపడాలో, ఏ విధముగా మీ రక్షణ కొరకు మేము సిద్ధపడాలో, ఏ విధముగా మీ రాజ్యాన్ని నీతిని వెతకాలో మాతో మాట్లాడారు. అందుకొరకు నీకు వందనాలు. నీవు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు మహిమ, నీకు ఘనత, నీకు ప్రభావాలు ఆరోపిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. క్రీస్తు స్వారూప్యంలో మమ్మల్ని చేసుకొని ఉన్నందుకు మీకు వందనాలు తెలియచేసుకుంటున్నాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తున్నాం. ఏ బిడ్డ ఏ కృంగిన స్థితిలో ఉందో మీరు చేయూతనిచ్చి లేవనెత్తండి, సమతలగల భూమి మీద నిలవబెట్టండి ప్రభా. మనుషులు సంతోషపెట్టే వారముగా కాక క్రీస్తును సంతోషపెట్టే వారముగా మా జీవితాలు ఉండటానికి సహాయము చేయండి. సజీవ యాగముగా మా శరీరాలను నీకు సమర్పించుకోవడానికి సహాయం చేయండి ప్రభా. మమ్మల్ని మీ కంట్రోల్లోకి తీసుకోండి ప్రభా. నీకు వందనాలు తెలియచేసుకుంటున్నాం. ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్స్ ఎదుర్కొంటూ ఉన్నారో తండ్రి, వారందరినీ కూడా తండ్రి నీ కృపలో ప్రతి అవసరతను అక్కరతను తీర్చిన కరువు కొట్టేయమని అడుగుతున్నాను అయ్యా. ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా నా దేవుడు నా పక్షంగా ఉండగా నాకు విరోధి ఎవరు అని మీ మీద ఆధారపడి ఉన్నట్లుగా సహాయము చేసి మహిమ పొందమని, మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, మా యొక్క ప్రతి పనిలోనూ మాకు విజయాన్ని అనుగ్రహించమని, ప్రతి విషయంలో మీరు మాకు బోధ చేసి మమ్మల్ని చేయి పట్టుకుని అందరికీ చేర్చమని. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయగలిగిన వాడవు, యోర్దానది ఏకరాశిగా నిలబెట్టగలిగిన వాడవు ప్రభా, నీకే స్తోత్రాలు అయ్యా. ఎండిన వాటిల్లో జీవాన్ని కలగచేయనట్లుగా మీ యొక్క వాక్కును పంపించి బాగు చేయమని. ఎంతమంది తండ్రి కోవిడ్-19తో బాధపడుతూ ఉన్నారో, వ్యాధులతో ఉన్నారో నాయనా, అలాగే ప్రభా నాయన వ్యసనాల్లో ఉన్నారో, వారికి విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి, నీకే స్తోత్రాలు. మాకు విరోధముగా రూపింపడిన ఏ ఆయుధము వర్ధిల్లకూడదు గాక తండ్రి, మీకే స్తోత్రాలు. ఆదాము స్వభావాన్ని తొలగించి క్రీస్తు స్వభావంలోనికి నడిపించండి.
అయ్యా మాకు ఆదరణకర్తగా మీరు ఉన్నందుకు మీకు వందనాలు, మా కొరకు స్థలము సిద్ధపరచి వెళ్ళి ఉన్నందుకు మీకే వందనాలు, మా కొరకు పరిశుద్ధాత్మను అనుగ్రహించినందుకు మీకు వందనాలు. అయ్యా మా పాపముల కొరకు నాయన మీరు సిలువలో మరణించి అయ్యా ఇదిగో ఆరోహణమైన క్రీస్తు యొక్క అభిషేకముతో మమ్మల్ని నింపి నడిపిస్తున్నందుకు మీకే మహిమకంత ప్రభావాలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్మి నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.